బాబు డాక్టర్ బాబు, డాక్టర్ బాబు గారు, నా పేరు సింహశైలం అండి, అది నా పెళ్ళమండి, కొత్తగా తలం కొన్నాం కదండి, సంతకం పెట్టించడానికి తీసుకొస్తే నొప్పులు మొదలైనాయండి, ఏంటి అలా సోలిపోతాం ఏంటి, పద డాక్టర్ బాబు గారు వచ్చారు, పద నెమ్మది 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 పద వెళ్ళి ఆ గదిలో తొంగయ్య, డాక్టర్ బాబు గారు చూస్తారా ఏంటండి, డాక్టర్ అమ్మరు నరసమ్మరు లేరా ఏంటి, పురుడు మీరే పోతారా, వద్దు వద్దు వద్దేటండి వద్దంటే ఆగిపోద్దా ఏంటి, అయినా నా పెళ్ళం నీళ్ళు ఆడతానంటే మీరు వద్దంటారేటండి, అది ఇక్కడ నరసమ్మ లేరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అరుగో నరసమ్మలు వచ్చేసారు, హలో డాక్టర్ హాయ్ బాబు, త్వరగా వెళ్ళండి లోపల భార్య నొప్పులు పడిపోతుందండి, వద్దు వెళ్ళిపోదాం, పురుడు పోస్తే పుణ్యం వస్తుంది, కంగారు పడకు నువ్వు ఇక్కడే డ్యూటీ చేస్తుండు, మేం చూస్తాంగా, అది కదమ్మా అమ్మా అమ్మా ఉండు ఉండు త్వరగా ఏంటంటే అంత కంగారు పడిపోతా, దాని ముగ్గుండి ఏనా మీరా, ఇదిగో ఎక్కువగా మాట్లాడుతుంటే ఫీజు మాడిపోద్ది, బజార్కి వెళ్ళారు అరటిపళ్ళు పడకరాయలు ఎలా, ఏంటి అరటిపళ్ళ అరటిపళ్ళకి నా పెళ్ళం పురుడికి ఏంటండి సంబంధం, ఏంటి తమాషా ఉంది, కోపంగా చూడకాయ బాబు వెళ్తాలే, చక్రకేళియానడానికి వచ్చింటాడు ఈడి పని ఎట్ట కాదు, ఇప్పుడు చెప్తా దాన్నన్నా, డాక్టర్ గారు మే ఐ కమ్ ఇన్, కాన్పు కష్టమయ్యేటట్టుంది, ఆడేరి అడ్డం తిరిగిన అట్టి పనులు పంపించా, సరే వీడెవడు తెలీదు ఎవడో ఏమో, ఇదిగో మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది, మీ పని మీరు కలిమండి కమాన్, ఆడబిడ్డ పుట్టిందిరా, ఏంటారు ఫీజు మాడిపెట్టా అత్త కట్టుకొచ్చావు, అది కదయ్యా అంత బెరువాన్ని చిటికలో తెరిచి పారేశావు, ఏమిటా రహస్యం, అది వృత్తి రహస్యంలో చెప్పకూడదు, అయినా ఇలాంటివి ఏవైనా సరే చిటికలో తెరిచేయగల, నిజంగానా మొహదూడు మొహం ఇంతగా ఉన్నావు, ఏలేదు నాకు సహాయం చేసి పెట్టాలి, మీ ఇంట్లో ఏమైనా ఓపెన్ చేయరా, పాతకాలం ఏమైనా పెట్టా కాలాలు పోయినాయి, నా భార్యకు తెలియకుండా ఆ బీరువా తెరవాలి, పదివేలు ఇస్తా పదివేల, ఒరే రంగా ఏమిట్రా అబ్బే ఏలేదమ్మా మీ పని త్వర కానీ నమ్మ వెళ్ళిపోదాం, పదివేల సరే పద వెళ్ళాం, అబ్బే ఇప్పుడు కాదు రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకి పెళ్ళాల పాలెంలో పెద్ద మేడ పెరట్లోకి రా, ఆ తర్వాత ఏం చేయాలి అన్న ప్రోగ్రాం నేను చెప్తా, గేదెం తాకట్ పెట్టి పేకాట్లో కూర్చున్నావు, ఇప్పుడు నువ్వు గాని ఓడిపోతే నాది జాతకం గోల్మాల్ అవుతాది, ధైర్యంగా ఉన్నవయ్య అగర్వాల్ గెలుస్తా, ఏందువయో జోగినాథం, స్మోకింగ్ చేస్తున్నావు సింగింగ్ చేస్తున్నావు దిల్ ఖుషీగా ఉన్నట్టుంది, పైసలు గాని వచ్చినాయా, వచ్చినాయండి, అసలు వాళ్ళ నుంచి మన జాతకం మారిపోయింది అగర్వాల్ గారు, పుష్కలంగా డబ్బు పగలు రాత్రి పేకాట, నిజంగానా, నిజంగానా ఏంది, మనం పట్టుకుంటే బంగారం ముట్టుకుంటే జోకరు, నీకు ఇప్పుడు జోకర్ కావాలంతగా ఉండు తీసుకో, అది కాదు జోకర్ ఎట్టుకో షో చేసుకో, ఏంటి ఓడిపోయినావా, ముందే ఏడ్చావుగా ఓడిపోయాను, అట్లయితే నాది నసీబ్ గోల్మాల్ అవుతుయా, మరి గేదె సంగతి ఏంటి, 2 రోజుల్లో తీసుకెళ్తానేవయ్యా బాబు, అయితే 2 రోజులు నాది ఇంట్లో ఉండాలా గేదె, అక్కర్లేదు ఊరంతా ఊరే గేదెక్కి, అరే రా thank you.
ఇదిగో ఇదేనని చెప్పి లాగరు. దానికి సరిపోయే తాళం చెప్పేటి తొందరగా తీ. ఏంటా తొందర, కొంచెం సైజ్ చూసుకొని ఇస్తావా? గడియారం అయ్యా. గడియారమా? అడవుడి మేళంలో ఉందే. త్వరగా మొదలెట్టు. పలుగు పారాలాంటివి అని కావాలా? నీళ్లు కావాలి. నీళ్లు కావాలా? దేనికి? నీ అబ్బా నీళ్లు దేనికి అంటా? ఎందుకు ఇట్లా అరుస్తావు? తెస్తాగా. తొందరగా వెళ్ళిపోయావనుకుని పెరక్కలు వెతికొచ్చా. ఇదిగో మంచి నీళ్ళు, తాగు త్వరగా. ఎవరా బంగారమ్మ? నీ కూతురా? చెయ్యా, అది మా ఇంట్లో పని మనిషి, పేరు దుర్గా. పని మనిష? పేరు దుర్గా? నా పేరు రంగ. దుర్గా రంగ, రంగ దుర్గా, దుర్గా. ఇదిగో ఏమిటా నీళ్ళు అవ్వటం? నీవల్లా కాదా? ఆ పెట్టే ఇట్లే తెరిచేస్తాను గొప్పలు చెప్పావుగా. చెప్పాను కానీ ఇప్పుడు ప్రోగ్రామ్ మారి. అంటే ఆ లాకర్ తెరుచుకోవాలంటే కనీసం 2 నెలలు అనపడుతుంది. పగలు రాత్రి దాన్ని నేను ఫాలో అవ్వాలి. నా మనసు దానికి చెప్పాలి, దాని మనసు నేను తెలుసుకోవాలి. 2 మనసులు కలవాలి, అప్పుడు కానీ లాకర్ తెరుచుకోవాలి. ఇదిగో నీ మనసు గోలేందు కానీ ఒక్కటి మాత్రం నిజం. ఏంటది? నా మనసు పారైపోయింది. ఒక్క ముక్క అర్థమైతే లాకర్ మీద ఒట్టు. నువ్వు ఎక్కడండి వస్తున్నా? గూర్ఖా వస్తేను ఆడే వస్తాడే, అనవసరంగా దిగులు పడక. వస్తాడు వస్తాడు. మొన్న పోలీసులతో గొడవ పెట్టుకున్నాడా? మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు ఏమో. అడుగు, వచ్చేసాడు. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? భయమా? దేనికి? ఆడపిల్లలు ఎవరైనా ఎత్తుపోయారా? అబ్బో మోహన్ చూడు మోహన్, ఆడోళ్ళు కాదు, ఆ పోలీసోళ్ళు మళ్ళీ తీసుకెళ్లి ఎరగబడొస్తున్నారేమో అని. ఏట్రా, నైట్ డ్యూటీ చేసావా? అబ్బే కాదే, రాత్రి ఆ ఊళ్ళో. అసలు విషయం చెప్తే మేము వెంటొస్తూ ఉంటారు. డేంజర్ అబ్బే. డ్యూటి లేదు గిటి లేదమ్మా, 2 ఆట సినిమాకి వెళ్ళి మన రాముడు గాడు వాడింట్లో తొంగని వస్తున్నాడు. అమ్మ స్నానం చేసి వస్తానే. వచ్చేసాడు. ఆడు చెప్పిందంతా నువ్వు నమ్మావా? నేను నమ్మను, నాకేదో అనుమానంగా ఉంది.